రఫాపై దాడి తరువాత జరిగిన పరిణామాల్లో సోషల్ మీడియా వేదికగా పోస్టర్ యుద్ధాలు మొదలయ్యాయి. రఫాపై సానుభూతి తెలుపుతూ అంతర్జాతీయంగా ప్రముఖులంతా షేర్ చేస్తున్న ఇమేజ్ కు కౌంటర్ గా ఇజ్రాయెల్ వర్గాలు మరో ఇమేజ్ ను షేర్ చేస్తున్నాయి. ఇంకోవైపు ఇజ్రాయెల్ కు అత్యంత సన్నిహితమైన అమెరికా కూడా తన స్టాండ్ పై తటపటాయిస్తోంది. ఇక ఏది ఎలా ఉన్నా రఫా రావణ కష్టం కాకముందే మేల్కోవాలనే పిలుపు మాత్రం తీవ్రంగా వినిపిస్తుంది. ఇజ్రాయెల్ సైన్యం మే 28 తెల్లవారుజామున జరిగిన సమావేశంలో తమ ప్రత్యేక బలగాలు రఫాను స్కాన్ చేస్తున్నాయని, వారు తూర్పు రఫాలో మే 27 రాత్రి నుండి పనిచేస్తున్నారని తెలిపారు. అయితే దీనికి ముందు మే 26 రాత్రి రఫాపై జరిగిన దాడికి ప్రపంచ వ్యాప్తంగా భారీ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కొంతమంది ప్రముఖులు, పబ్లిక్ ఫిగర్లు ఆల్ ఐస్ ఆన్ రఫా అంటూ రూపొందించిన AI పోస్టర్ను దాదాపు 45 మిలియన్ల మంది షేర్ చేశారు. గాజా నుండి రఫా వచ్చి ఆశ్రయం పొందిన లక్షలాది మంది పాలస్తీనియన్లకు ప్రతీకగా ఓ ఎడారి భూమిలో విస్తరించిన నిరాశ్రయుల గుడారాల వరుసలను ఈ పోస్టర్ చూపించింది. హమాస్ను నాశనం చేసే క్రమంలో ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిపై ప్రపంచం దృష్టి పడటానికి ఇది సహకరించింది. అయితే దీనికి కౌంటర్గా అక్టోబర్ 7 ఇజ్రాయెల్లో దాదాపు 1160 మంది ప్రాణాలను బలిగొన్న హమాస్ దాడిని ఇజ్రాయెల్ పోస్టర్ హైలైట్ చేసింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం నుండి వచ్చిన ఈ పోస్టర్ అక్టోబర్ 7 మీ కళ్ళు ఎక్కడున్నాయంటూ ప్రశ్నించింది. ఇందులో ఒక హమాస్ మిలిటెంట్ రక్తం మడుగులో కూర్చున్న చిన్నారి ముందు నిలబడి ఉన్నాడు. అయితే ఆల్ ఐస్ ఆన్ రఫా చిత్రం వైరల్ అయిన కొద్దిసేపటికే ఈ కౌంటర్ పోస్టర్ వచ్చింది. అనేక మంది భారతీయ ప్రముఖులు కూడా వారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఆల్ ఐస్ ఆన్ రఫా చిత్రాన్ని షేర్ చేశారు. ఈ క్రమంలో పాలస్తీన ప్రజలకు బాలీవుడ్ నటిమణులు ప్రియాంక చోప్రా, అలియా భట్, కరీనా కపూర్ తదితరులు కూడా సంఘీభావం తెలిపారు. గాజాలో చిన్నారులకు శాంతి భద్రత కల్పించాలని అలియా భట్ ఇన్స్టాగ్రామ్లో పోస్టులో తెలిపారు. తాత్కాలిక గుడారాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులను హత్య చేయటం అనాలోచితమంటూ యునిసెఫ్ భారత రాయబారిగా ఉన్న కరీనా కపూర్ తన పోస్టులో పేర్కొన్నారు. అందరి కళ్ళు రఫాపైనే చిత్రాన్ని సపోర్ట్ చేస్తూ సోనమ్ కపూర్, సమంత, కొంకణా సేన్ శర్మ, దియా మిర్జా, రకుల్ ప్రీత్ సింగ్లు ఇన్స్టాలో పోస్టులు పెట్టారు. అయితే దీనిపై భారత ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. మొదటి నుండి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉన్న భారత్ ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో అదే స్టాండ్ తీసుకుంది. హమాస్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంగా భారత్ దీన్ని పరిగణిస్తోంది. అయితే ఈజిప్ట్, ఖతార్లు కూడా ఈ యుద్ధంలో మధ్యవర్తులుగా ఉన్నారు. అయితే ఈ దేశాల ప్రతినిధులు చెప్పిన ప్రకారం కాల్పుల విరమణ ప్రతిపాదనను గాజాను పాలిస్తున్న పాలస్తీన గ్రూప్ హమాస్ అంగీకరించింది. అయితే ఈ ప్రకటన వెలువడిన ఒక రోజు తర్వాత ఇజ్రాయెల్ ఈ ఒప్పందంలోని ప్రధాన డిమాండ్లను తీర్చలేదని వెల్లడించింది. ఈ పరిణామం ఇజ్రాయెల్ క్రూరత్వానికి ప్రతీక అంటూ విమర్శలు మళ్లీ జోరందుకున్నాయి. అయినా రఫా క్రాసింగ్ను ఉగ్రవాద ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు నిఘా సమాచారం అందటంతో దాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఆ ప్రాంతంలో హమాస్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయటమే లక్ష్యంగా దాడులు చేస్తున్నామంటూ ప్రకటించింది. నిజానికి యుద్ధం మొదలైన తరువాత గాజాలో నిరాశ్రయులకు సహాయం అందించడానికి ఈజిప్టులోకి పారిపోయే పాలస్తీనియులకు రఫా క్రాసింగ్ కీలకంగా మారింది. యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, ఇతర అంతర్జాతీయ మానవతా సంస్థల నుండి రఫా క్రాసింగ్ నుండే సహాయం అందుతుంది. అయితే వీరంతా రఫాలో దాడి చేయొద్దని హెచ్చరిస్తూనే ఉన్నారు. దాదాపు 1.4 మిలియన్ల మంది పాలస్తీనియన్లు, 6 లక్షల కంటే ఎక్కువ మంది పిల్లలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారని తెలిసిన తరువాత కూడా రఫా నగరంపై సైనిక చర్యను చేపట్టాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ ముందు నుండి ఉన్నట్లు ప్రస్తుత పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఇక 7 నెలల ఈ యుద్ధంలో హమాస్ తీవ్రవాదులు ఎంతమంది హతమయ్యారో తెలియదు, కానీ సామాన్య పాలస్తీన ప్రజలు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళనలు ఎక్కువవుతున్నాయి.
అయితే ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ లో నిర్మించిన నివాసాలు కూడా అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొంది. అమెరికా సైతం దాన్ని వ్యతిరేకించింది. ఇప్పుడు కూడా రఫాపై దాడిని అమెరికా తీవ్రమైందిగా పేర్కొంది. అదే సమయంలో ఇజ్రాయెల్ కు అండగా ఉండటంలో ఎలాంటి సందేహం లేదనే సూచనలు కూడా చేసింది. అయితే వెస్ట్ బ్యాంక్ లో పాలస్తీన్ అథారిటీ అధికారుల అనుమతులను రద్దు చేయటం, వారి కుటుంబాలపై ఆర్థిక ఆంక్షలు విధించడం ద్వారా పాలస్తీన రాష్ట్ర హోదాను గుర్తించిన ప్రతి దేశంపై చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ మంత్రులు నెతన్యాహును కోరారు. దీన్ని బట్టి పాలస్తీన రాష్ట్రాన్ని గుర్తిస్తున్నామని చెప్పిన స్పెయిన్, ఐర్లాండ్, నార్వే దేశాలను శిక్షించడం లక్ష్యంగా నెతన్యాహు అతని సైన్యాలు చర్యలు చేపట్టే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రఫాపై దాడిని వేగవంతం చేయడంతో పాటు గాజాలో పవిత్ర ఖురాన్ను అగ్నిలో విసిరారు ఇజ్రాయెల్ సైనికులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో మిడిల్ ఈస్ట్ లోని దేశాలతో పాటు అమెరికా సైతం ఇజ్రాయెల్ ను విమర్శించాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ కు మౌత్ పీస్ అయిన వాషింగ్టన్ కూడా 3 యూరోపియన్ దేశాల నిర్ణయాన్ని సమర్థించినట్లే వ్యవహరించింది. అధ్యక్షుడు జో బైడెన్ 2 రాష్ట్రాల పరిష్కారానికి బలమైన మద్దతుదారు అని వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ అంతర్జాతీయ వేదికపై వెల్లడించారు. అయితే పాలస్తీన రాష్ట్రాన్ని ఏకపక్ష గుర్తింపు ద్వారా గుర్తించకూడదని, బదులుగా ప్రత్యక్ష చర్చల ద్వారా సాధించాలని వాదించారు. అయితే జో బైడెన్ రఫాపై దాడిని దురదృష్టకరమని భావించినప్పటికీ అంతర్జాతీయ కోర్టు అరెస్టు వారెంట్ అభ్యర్థనను ఖండించారు. ఈ నిర్ణయాన్ని దౌర్జన్యమని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ రఫాను ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా ఆక్రమించడంతో ఇప్పుడు గాజా స్ట్రిప్ మొత్తం మూసివేసినట్లే ఇది జరుగుతుందని ముందుగానే ఊహించిన ఈజిప్ట్ ఇంకా సంధి చర్చలను ఆపలేదు. రాబోయే కరువు గురించి ఐక్యరాజ్య సమితి ముందుగానే హెచ్చరించింది. ఇప్పుడు రఫా సరిహద్దు క్రాసింగ్ నుండి గాజాకు వస్తున్న కీలకమైన సహాయ సామాగ్రి రవాణా మొత్తం నిలిచిపోయింది. నిజానికి ఈజిప్టుతో గాజాకున్న ఈ దక్షిణ సరిహద్దు మానవతా సహాయాన్ని అందించడానికి ప్రధాన జీవనాధారంగా ఉంది. గాయపడిన వ్యక్తులు, విదేశీ పాస్పోర్ట్ హోల్డర్లు బయటపడటానికి ఉన్న ఏకైక మార్గం ఇదే. ఇక ఇజ్రాయెల్ నేరుగా రఫా క్రాసింగ్ ను నియంత్రించకపోయినప్పటికీ దక్షిణ గాజాలోని అన్ని కార్యకలాపాలను దాని సైనిక స్థావరాలు ఇతర నిఘా వ్యవస్థల ద్వారా పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు రఫా క్రాసింగ్ దగ్గర ఉద్రిక్తతలు ఆగకపోతే లక్షల్లో తలదాచుకుంటున్న శరణార్థులు బాంబుల దాడి కంటే ఎక్కువగా ఆకలితో అలమటించి చనిపోవాల్సి ఉంటుంది. ఎంతో మంది రోగులు వైద్యం అందక మృత్యువాత పడతారు. అంతకు మించి వేలాది చిన్నారులు దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతారు. లక్షలాది మంది అనాథలుగా మిగిలిపోతారు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.